సీతాదేవిని రక్షించడం కోసం రావణాసురుడితోటి యుద్ధం చేసి రెక్కలు పోగొట్టుకున్నటువంటి జటాయువకు ఒక సోదరుడు కూడా ఉన్నాడా? వీరి వృత్తాంతం ఏంటి? వీరి తల్లిదండ్రులు ఎవరు? ఈ కథ ఏంటో మాకు తెలియజేస్తారా? చాలా విశ్లేషణాత్మకమైన ప్రశ్న. నిజమే, అనూరుడు శ్యేని అనే దంపతుల కుమారుడు జటాయువు. ఈ అనూరుడెవరు? మళ్ళీ మనకు కద్రువ దింతల కథ జ్ఞాపకం తెచ్చుకోవాలి. గరుత్మంతుడి సోదరుడు అనూరుడు, సూర్యరథ సారథి. అతడి కుమారుడు ఇద్దరు, సంపాతి, జటాయువు. శ్రీరామాయణం అనగానే అన్నదమ్ముల కథలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. రామలక్ష్మణులు, రావణ కుంభకర్ణులు, వాలి సుగ్రీవులు, వివిధ రూపాలలో ఈ కథలు. జటాయువు, సంపాతి సోదరులు, శ్యేని అనూరుల కుమారులు. సంపాతి పెద్దవాడు కాగా, ఒకనాడు ఇరువురి అన్నదమ్ములలో ఎవరు బాగా పైకి ఎగరగలుగుతారు అనేటటువంటి వివాదం ఆరంభమైంది అన్నదమ్ములు. జటాయువు ఈ తగాదా వివాదానికి శ్రీకారం చుట్టి పైకి ఎగరడం ఆరంభం చేశాడు. సంపాతి కూడా ఎగరసాగాడు. కొంతమేర వరకు కాకులు, ఆ పైభాగం కొంతమేర వరకు హంసలు, ఆ పైభాగం కొంతమేరకు ఇంకా పైభాగం గద్దలు, ఆ పైభాగం గరుత్మంతుడు, ఆ చివర ఆంజనేయుడు, ఆ తదుపరి అనూరుడు సూర్యరథం. జటాయువు అలా పైకి పోతూ ఉండగా జటాయువుకు రెక్కలు కాలుతాయి. సూర్యకాంతి కారణంగా సోదరుడికి అనారోగ్యం కలుగుతుంది, ఆపద వాటిల్లుతుంది అన్న ప్రేమతో సంపాతి అన్న జటాయు కంటే పైకి ఎగిరి తమ్ముడికి నీడ ఇచ్చాడు. ఇది గుర్తించని జటాయువు నాకంటే పైకి ఎగరతాడా, పోటీతో తానే మళ్ళీ పైకి వెళ్ళాడు అన్న ప్రేమలను లోకంలో చాలామంది తమ్ముళ్ళు ఈనాటి కాలంలో కూడా గ్రహించరు. అన్నదమ్ములు పరస్పరం ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉండాలి. సంపాతి ఇంకా పైకి ఎగిరాడు. జటాయువు మళ్ళీ ప్రయత్నం చేసి ఇంకా పైకి, ఆ పైన మళ్ళీ సంపాతి. తమ్ముడికి నీడ ఎప్పుడూ సంపాతి. ఇలా పైకి వెళ్ళడంతో సంపాతికి రెక్కలు కాలిపోయాయి. జటాయువుకు ఇంక చేతగాక అన్న పైన కినుకతో నేలకి దిగివచ్చాడు. అలా దండకారణ్యం వైపు వచ్చి సీతను రక్షించే సమయంలో రావణాసురుడి ఖడ్గం తాకిడికి రెక్కలు పోగొట్టుకుని రాముడి చేతిలో చివరి క్రియలన్నీ కూడా పొందగలిగాడు. వైకుంఠ సామ్రాజ్యం లభించింది. ఈ కథ ఏది సంపాతికి తెలియదు. రెక్కలు కాలిన ఆ సంపాతి సముద్రం ఒడ్డున పడిపోయాడు. సీతను అన్వేషణ చేస్తున్నటువంటి అంగదాదులు సముద్రం ఒడ్డుకు వచ్చి ఇంకా తమకు మృత్యువు తప్పదు అనుకుంటూ ఉండగా, అంగదుడు, మనకు మృత్యువు యమధర్మరాజు రూపంలో, అదిగో ఆ గద్ద రూపంలో వచ్చి ఉన్నది, మనం ఇక్కడే చనిపోతాం. సీతను రక్షించే సమయంలో జటాయువు పొందినటువంటి మృతి మార్గం కూడా మనకు లభించదే, మనం ఇలా ఎవరూ లేకుండా చనిపోవలసి వచ్చిందే అంటూ బాధపడగా, సంపాతి ఆ మాటలన్నీ విని గద్ద పరుగు పరుగున ఇక్కడికి చేత కాకపోయినా రెక్కలు ఈడుస్తూ భారంగా వచ్చి, నా తమ్ముడి పేరు మీరు ఉచ్చరించారు, నా తమ్ముడు బాగున్నాడా, ఇది సంపాతి అన్న ప్రేమ. సీతను రక్షించేటటువంటి సమయంలో జటాయువు అసువులు కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు అని విని సంపాతి దుఃఖించి, నా తమ్ముడు ఏ పని ఆరంభం చేశాడో సీత రక్షణ ఇదిగో నేను కొనసాగిస్తాను, నా కంటికి సీత కనిపిస్తోంది, లంకానగరంలో అశోకవనంలో చెట్టు క్రింద నేను చూడగలుగుతున్నాను, నా దృష్టి విశాలమైనది, మీరు ఎవరైనా ఎగరగలిగితే, ప్రయాణం చేసి లంకను చేరగలిగితే సీతను ప్రత్యక్షంగా కూడా మీరు చూడగలుగుతారు, ఇది సంపాతి ప్రేమ. జటాయువు రావణాసుర ఆ సమయంలో చేసిన యుద్ధరంగంలో ప్రయత్నాలు చేసి రెక్కలు పోగొట్టుకొని రాముడికి సీతను అపహరించింది రావణుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడు. రాముడికి, జటాయువు, రావణాసురుడి ఉనికిని కూడా చెప్పే ఉన్నాడు. శబరి చెప్పే ఉంటుంది, సుగ్రీవుడు చెప్పే ఉంటాడు. అయినా కూడా సీత అన్వేషణ కోసం రాముడు నలుదిక్కుల వానరులను పంపించాడు. రాముడు తండ్రికి కూడా చేయనటువంటి అంత్య సంస్కారాలు జటాయువుకు చేశాడు. మొత్తం శ్రీరామాయణంలో
రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణువాంశ సంభూతుడు శ్రీమన్నారాయణమూర్తి పరతత్వ స్వరూపం అని గమనించేటటువంటి సందర్భం ఒకే ఒక్కటి, జటాయువుకు మోక్షం ఇవ్వడం. ఇది అన్నదమ్ముల కథ.